మంగళగిరిలో ఓటమి భయంతో నారా లోకేష్ కుయుక్తులకు తెరతీశారు. ఎలక్షన్ కోడ్ను యథేచ్ఛగా తుంగలో తొక్కుతూ దొడ్డిదారి ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్వాతంత్ర అభ్యర్థి గుర్రం రామారావుతో తన తరపున ప్రచారం చేయించుకుంటున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా లోకేష్ చేస్తున్న కుట్రలపై రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ. గుర్రం రామారావుతో కూటమికి చెందిన కరపత్రాలను పంచిపెడుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న లోకేష్పై ఆధారాలతో కంప్లైంట్ చేసినట్టుగా చెప్పారు వైఎస్ఆర్సీపీ నేత మల్లవరపు సుధారాణి. గుర్రం రామారావు గారు పోటీ చేస్తూ నారా లోకేష్ బాబుకి ఎలా మీరు మద్దతు ఇస్తారు, మీ పార్టీకి మీరు మీ అభ్యర్థిగా మీరు ఇండిపెండెంట్గా మీరు సపోర్ట్ చేసుకోండి, మీరు తిరగండి, మీరు ఎలక్షన్ ఓటు అడగండి, తప్పులేదు. కానీ అంటే ఇట్లా ఎంతమందిని లోకేష్ బాబు అభ్యర్థులుగా నిలబెట్టి ప్రజల్ని మభ్యపెడుతూ గెలవాలన్న సంకల్పంతో ఇట్లా ఒక 30 మందితో నామినేషన్ లేపించి పోస్టర్ రిలీజులు చేయించుకోవడం, అది ఎంతవరకు సమంజసం? దొంగదారుల్లో మీరు అడ్డదారుల్లో వస్తే ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు మిమ్మల్ని నమ్మరు. దయచేసి ఇటువంటి దొంగ ఎలక్షన్ చేయాలనే ఆలోచనలు మీరు మానుకోవాలి.